ఇప్పటిదాకా కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్ అనేది లేదు బెల్లంకొండ శ్రీనివాస్కు. ఇన్ని మా సినిమాలు చేసినా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, అతని సినిమాల కోసం ఎదురుచూసే జనం కూడా లేరు. కెరీర్ ప్రారంభంలో పివి వినాయక్ లాంటి పెద్ద డైరెక్టర్ స్టార్ హీరోయిన్స్తో చేసిన పెద్దగా వెలుగులేదు. రీసెంట్గా వచ్చిన సాక్ష్యం సీతా చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రావడమే గొప్ప. అలాంటిది జనాలు చెప్పుకునేటంత రెమ్యునరేషన్ ఇచ్చేదెవరు, అంత సీన్ లేదు అనిపిస్తుంది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్కు ఓ లక్ కలిసి వచ్చింది, అది హిందీ డబ్బింగ్ శాటిలైట్ మార్కెట్. అతని ఫ్లాప్ సినిమాలు కూడా ఎగబడి మరీ హిందీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ 10 నుంచి 12 కోట్లకు కొంటున్నారని టాక్. అతని తోటి హీరోలు ఎవరికీ ఈ స్థాయి మార్కెట్ లేదు. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్తో సినిమా చేయాలని ఉత్సాహం చూపించేవాళ్ళు ఆ మార్కెట్ నుంచి వచ్చే డబ్బుని పరిగణలోకి తీసుకుంటున్నారు. రెమ్యునరేషన్ పెద్దగా అడగని ఫ్లాప్ డైరెక్టర్ లేదా కొత్త డైరెక్టర్ని తీసుకొని లిమిటెడ్ బడ్జెట్లో సినిమా చేస్తే కలిసి వస్తుందని లెక్కలు వేసి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అలా జరుగుతున్న సినిమానే రాక్షసుడు. తమిళంలో ఘన విజయం సాధించిన రాక్షసన్ సినిమా రీమేక్గా వస్తున్న ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకుడిగా ఎంచుకున్నారు. అలాగే తమిళంలో ఉన్న చాలా సీన్స్ మళ్ళీ షూట్ చేయకుండా కట్ అండ్ పేస్ట్ చేస్తున్నారట. ఇలా అయితే ఖర్చు కంట్రోల్లో పెడుతున్నారట. అయితే బెల్లంకొండ శ్రీనివాస్కు మాత్రం మంచి అమౌంట్ ముట్ట చెప్తున్నారట. అందుతున్న సమాచారం మేరకు రాక్షసుడు చిత్రం కోసం అతనికి 3 కోట్లు ఇస్తున్నారని సమాచారం. ఇందులో బెల్లంకొండ ఓ టఫ్ పోలీసుగా కనిపించబోతున్నాడు. పోలీస్ క్యారెక్టర్తో చేసే సినిమా అంటే హిందీ డబ్బింగ్ మార్కెట్ రేటు పెరుగుతుంది. దానికి తోడు ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టుకు రీమేక్, ఇంకా చెప్పేదేముంది దున్నేసుకోవచ్చు అనేది నిర్మాతల ఆలోచన.